చేరిన ఆయనకు ఒక చేదు సంఘటన ఎదురైంది. ఆ కాలంలో ఆ పాఠశాలలో రెండు కుండలు ఏర్పాటు చేశారు. ఒక కుండలో సాయబుల పిల్లలు, మరో కుండలో హిందువుల పిల్లలు నీళ్లు సేవించేవారు. కానీ ఒకరోజు జగజీవన్ రావు గారు నీళ్లు సేవించడానికి వెళ్తుండగా అతని మిత్రుడు ఏమన్నాడంటే, నీళ్లు మనం తాగొద్దురా, కుండలో నీళ్లు సాయబులు తాగుతారు. బాబు గారు ఆయన ముట్టుకోదు. అంటే నేను ఇప్పుడు నిలబడ్డాను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి స్నానం చేయాలా? ఓ ఇప్పుడు నువ్వు స్నానం చేయాలా? వివక్షను జీర్ణించుకోలేక జగజీవన్ రావు గారు ఆ కుండను తీసి నీళ్ళకు కొట్టారు. అది గమనించిన ప్యూన్ ఈ సమాచారాన్ని ప్రిన్సిపల్ గారికి అందించారు. ప్రిన్సిపల్ గారు ఒక కొత్త కుండను ఏర్పాటు చేయమని, ఆ కుండ నుండే అన్ని వర్గాల పిల్లలు నీళ్లు సేవించాలని చెప్పారు. జగజీవన్ రావు గారు చదువుకుంటున్న పాఠశాలకు బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వచ్చిన పండిట్ మదన్ మోహన్ గారు విచ్చేశారు. ఆయన విచ్చేసినప్పుడు స్వాగత ఉపన్యాసం ఇచ్చిన జగజీవన్ రావు గారిని చూసి మెచ్చుకున్నారు. ఆయనకు బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం కల్పించారు. మెట్రికులేషన్ పరీక్ష ఉత్తీర్ణులైన జగజీవన్ రావు గారు బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువును కొనసాగించారు. అక్కడ దళితులపై జరుగుతున్న అకృత్యాలపై గళం విప్పారు. మనం ఈరోజు ఇక్కడ ఎందుకు కలుసుకున్నామంటే మన హాస్టల్లోని సమస్యలను చర్చించుకోవడానికి. మన సమస్యలను మనం తీర్చాలంటే దళిత విద్యార్థి సంఘాన్ని మనం ఏర్పాటు చేద్దాం. హాస్టల్లో మనకు సరైన భోజనం లేదు, చౌరం చేసే మంగలివాడు మనపై వ్యత్యాసం చూపిస్తున్నాడు. మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం. దళితులపై జరిగే దాడులను, కుల వివక్షను పారదోలుద్దాం. మాట్లాడుతున్నావునా, మన మాటలు ఎవరు వింటున్నారు? ఎవరు వినకపోతే మనకేంటి, మన పోరాటాన్ని మనం కొనసాగిద్దాం. చెప్పడం సులువే కానీ చేయడం చాలా కష్టమన్నా. హాస్టల్లో మనకు అందరితో సమానమైన భోజనం పెట్టట్లేదు. భోజనం పెట్టే వాడు కూడా మనల్ని చూసి పక్కకు వెళ్ళిపోతున్నాడు. ఒకే యాస, ఒకే భాష, ఒకటే దేశం. అలాంటప్పుడు మనపై ఈ కుల వివక్షత ఎందుకు? ఈ కుల వివక్షత అంతమయ్యే వరకు మన పోరాటాన్ని కొనసాగిద్దాం. కుల వివక్షత కలిగిన హాస్టల్లో నేను చదవలేను, నేను వెళ్ళిపోతున్నాను. అలా జగజీవన్ రావు గారు ఇక్కడి నుండి వెళ్ళి కలకత్తా విశ్వవిద్యాలయంలో తన చదువుని కొనసాగించారు. విద్యార్థి దశ నుండి అణగారిన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు.
గాంధీ గారు నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. 1937లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 50 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఎంపీగా కొనసాగారు. 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అతి చిన్న వయసులోనే జవహర్లాల్ నెహ్రూ గారి కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుండి విముక్తి కల్పించారు. ఈయన మన దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. జగజ్జీవన్ రావు గారు మన దేశానికి చేసిన సేవలకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన పేరు మీద ఎన్నో వృత్తి విద్యా కేంద్రాలను, హాస్పిటళ్ళు మరియు విశ్వవిద్యాలయాలను స్థాపించాయి. జగజ్జీవన్ రావు గారు ఒక గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, దళితుల అభ్యున్నతికి ఎంతో పోరాటం చేసిన